अंदर की शुभ सायंत्रम ईरोजु ई वीडियो लो जानपद साहित्यम गुरिंची तेलुसुकुंटामु जानपद साहित्यम गुरिंची मरि इक्कड जानपद साहित्यम गुरिंची ई वीडियो लो तेलुसुकोवडमु जरुगुतुन्नदि जानपद साहित्यानिकि संबंधी जानपद साहित्यानिकि संबंधी JLDL నెట్ సెట్ లాంటి సెట్ PGT TGT లాంటి పరీక్షలలో కొంత ప్రాధాన్యత అనేటువంటిది సంతరించుకుంది దాదాపుగా జానపద సాహిత్యానికి 6 నుంచి 10 ప్రశ్నల వరకు రావడానికి అవకాశం ఉన్నది జానపద సాహిత్యంలో జానపద సాహిత్యాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక మంది అధ్యాపకులు దీన్ని స్కిప్ చేస్తారు జానపద సాహిత్యము మీరు చదువుకోండి అని అంటారు కానీ ఎవరు చెప్పరు కానీ ఇక్కడ మనకి ఈ ఈ టిఎల్జి స్టడీ సర్కిల్ యొక్క ప్రత్యేకత ఏందంటే ఎవరైతే హార్డ్ అని వదిలేస్తారో ఎవరైతే హార్డ్ అని వదిలేస్తారో ఎవరైతే ఇది ఇక మనము నేర్చుకోలేము కష్టము అని అనుకుంటారో ఏ విభాగంలోనైతే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయో ఏ విభాగంలో అయితే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయో ఆ విభాగాల మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆ విభాగాల మీద కాన్సంట్రేషన్ చేసి అత్యధికమైనటువంటి మార్కులు తెప్పించే విధంగా ప్రస్తుతం ఈ టిఎల్జి స్టడీ సర్కిల్ అనేటువంటిది ప్రయత్నం చేస్తుంది టిఎల్జి స్టడీ సర్కిల్ విజయానికి అంటే విజయం సాధించిందని చెప్పవచ్చు యూట్యూబ్ లో సంచలనాత్మకమైపోయింది టిఎల్జి స్టడీ సర్కిల్ తెలుగు చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి చేరువైంది టిఎల్జి స్టడీ సర్కిల్ ఎక్కడో మారుమూలన ఉన్నటువంటి విద్యార్థులు టిఎల్జి యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు చూసి జయారఫ్ ను సాధించడము జరిగింది కాబట్టి టిఎల్జి ఛానల్ ని నమ్ముకోండి టిఎల్జి స్టడీ సర్కిల్ యాప్ ని నమ్ముకోండి విజయ తీరాలకు చేరండి మన గురించి మనమే చెప్పుకోవాలి వేరే వాడు ఎవడు చెప్పడు అనేదే నా సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి వేరే వాడు ఎవడు చెప్పడు ఎవడన్నా వేరే వాడు మన గురించి చెప్తున్నానంటే మంచి చెప్పడు బ్యాడే చెప్తాడు గుర్తుపెట్టుకోండి ఈ సమాజంలో చెడు చెప్పేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కానీ మంచిని షేర్ చేసేటువంటి వాళ్ళు చాలా 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 తక్కువగా ఉన్నారు కాబట్టి మన గురించి మంచి ఉంటే మనమే చెప్పుకోవాలి వేరే వాడు చెప్పడు కాబట్టి అర్థమవుతుందా ఇప్పుడు ఈ సమాజంలో ఎట్లా ఉన్నదనంటే ఒకడు ఎదుగుతున్నాడనంటే వాడిని ఎదగకుండా చేయాలని కుడిల ప్రయత్నాలు చేస్తుంటారు వెనుక నుంచి ఒకరికి బాగా పేరు వస్తుంది అంటే ఒకరికి బాగా పేరు వస్తుంది అంటే ఆ పేరు రాకుండా ప్రయత్నము చేస్తారు కాబట్టి అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నడూ ముందుకు పోరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతారు ఎవరు ముందుకు పోతారంటే ఎవరికి హాని చేయకుండా నిస్వార్థమైనటువంటి బుద్ధితోటి స్వార్థ బుద్ధితో కాదు నిస్వార్థమైనటువంటి బుద్ధితోటి ముందుకు సాగేవానికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ముందుకు సాగేటువంటి వాడికే ఎక్కువగా విజయ అవకాశాలు ఎట్లాంటివి ఎవరికి హాని చేయకుండా నిస్వార్థమైనటువంటి బుద్ధి ఎప్పుడైతే మానవుడు స్వార్థ బుద్ధిని ప్రవ అంటే
స్వార్థ బుద్ధిని అక్కడ స్వార్థ బుద్ధిని ప్రవే అంటే ఇక్కడ ఎవరి మీదనైనా ఇంప్లిమెంట్ చేసినట్లయితే వాడు అక్కడే ఉండిపోతాడు. గుర్తుపెట్టుకోండి, వాడు అక్కడే ఉండిపోతాడు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన ఒకటే సిద్ధాంతం, ఎవరికి హాని చేయకుండా నిస్వార్థ బుద్ధితోటి ముందుకు పోండి, తప్పనిసరిగా విజయ అవకాశాలు ఉంటాయి. ఓకేనా? రైట్. ఈరోజు ఈ వీడియోలో మనము జానపద సాహిత్యం గురించి తెలుసుకుంటాం. అసలు జానపదం అంటే ఏమిటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జానపదం? అసలు జానపదం అంటే ఏమిటి? జానపదం అని అంటే పల్లె. జానపదం అని అంటే పల్లె. లేదా చిన్న గ్రామం. మరి ఇప్పుడు జానపదం అని అంటే పల్లె లేదా చిన్న గ్రామం అని అంటున్నారు కదా సార్. మరి జానపదంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు? జానపదము అని అంటే జాగ్రత్త వినాలి. జానపదము అంటే పల్లె లేదా చిన్న గ్రామము అని అంటున్నారు కదా సార్. జానపదులు అని అంటే ఎవరు? జానపదులు అని అంటే పల్లెల్లో నివసించేటువంటి వారు. పల్లెల్లో నివసించేటువంటి వాళ్ళు జానపదులు. మరి జానపదాలు అని అంటే పల్లెల్లో నివసించేటువంటి వాళ్ళ యొక్క మాటలు, అవే పల్లె పదాలు. పల్లెల్లో నివసించే వారి యొక్క మాటలు, పల్లెల్లో నివసించేటువంటి వాళ్ళ యొక్క మాటలు. ఇది మూడింటికి ఉన్నటువంటి తేడాను మనం గమనించాలి. జానపదము అనంటే పల్లె లేదా చిన్న గ్రామం, జానపదులు అనంటే పల్లెల్లో నివసించేవారు, జానపదాలు అనంటే పల్లె పదాలు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పూర్వకాలములో ఈ జానపదం అనేటువంటి మాటను మొదట్లో ఏ అర్థంలో ఉపయోగించేవారు అని అంటే గ్రామీణులు లేదా గ్రామం అనేటువంటి అర్థంలో ఉపయోగించేటువంటి వాళ్ళు. గ్రామీణులు లేదా చిన్న గ్రామము లేదా పల్లె అనేటువంటి అర్థంలో పూర్వకాలంలో ఉపయోగించేటువంటి వాళ్ళు. మరి జానపదులు అని అంటున్నాము. జానపదులు నిరక్షరాస్యుల అక్షరాస్యుల, గ్రామాల్లో లేదా పల్లెల్లో నివసించేటువంటి వాళ్ళు నిరక్షరాస్యులే ఎక్కువ శాతం ఉంటారు. ఇప్పుడిప్పుడే నిరక్షరాస్యత రూపుమాపబడుతుంది. ఈ నిరక్షరాస్యుల యొక్క కల్మషము లేనటువంటి అమాయకత్వపు మాటలే జానపదాలు. ఆ జానపదాల్లో ఒక కునీరాగం తీస్తే, ఆ జానపదాలతోటి ఒక కునీరాగం తీస్తే రోమాలు నిక్కబడుస్తాయి. అవునండి. మరి ఇక్కడ ఈ జానపదులను గ్రామీణులు అనేటువంటి అర్థంలో ఏ ఏ గ్రంథాలలో పేర్కొన్నారు?
రైట్ నెట్ స్టక్ అయిపోయింది ఎందుకు మరి రైట్ జానపదులను గ్రామీణులు అనే అర్థములో ఏ ఏ గ్రంథాలలో వాడారు అని అంటే అమరకోశంలో వాడడం జరిగింది. గ్రామీణులు అనేటువంటి అర్థంలో జానపదం అనేటువంటి పదాన్ని, జానపదులు అనేటువంటి పదాన్ని. అదేవిధంగా వ్యాసుడు భారతంలో సంస్కృత భారతంలో, అదేవిధంగా ఎర్రన అరణ్య పర్వంలో కూడా వాడారు. అమరకోశంలో అమరసింహుడు, భారతంలో వ్యాసుడు, తెలుగు మహాభారతంలోని అరణ్య పర్వంలో ఎర్రన, జానపదులను గ్రామీణులు అనేటువంటి అర్థంలో ఉపయోగించడము జరిగింది. మరి ఎర్రన అని అంటున్నారుగా సార్, ఎర్రన అరణ్య పర్వంలో ఎట్లా వాడాడు అని అంటే, జానపదులు పురీజనుల సంత సముద్రం బాదంబు ఎల్వరని, జానపదుల్ పురీజనుల సంత అనంటే, డే అడుగుతున్నాడు బిట్టు, డైరెక్ట్ బిట్టు అడుగుతున్నాడు, జానపదులు పురీజనుల్ అని అన్నది ఎవరు? పురి అని అంటే గ్రామం, జనులు అనంటే ప్రజలు, అంటే గ్రామీణ ప్రజలు. ఓకేనా? జానపదులు పురీజనులు అని అన్నది ఎవరు అని అంటున్నాడు ఎర్రన. ఎర్రన ఎక్కడ వాడాడు? అరణ్య పర్వములో వాడాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే పౌర జానపద ప్రజహ అని ఒక సంస్కృత కవి అని అన్నాడు భవభూతి. పౌర జానపద భవభూతి అంటే ఇక్కడ ఈ భవభూతి ప్రయోగించినటువంటి పౌర జానపద ప్రజహ అనే పదాన్ని ఎర్రన స్వీకరించి, ఇదే పదాన్ని స్వీకరించి తన అరణ్య పర్వంలో జానపదుల్ పురీజనుల్ అని పేర్కొన్నాడు. సార్ మరి భవభూతి ఎక్కడ ఈ పౌర జానపద ప్రజ అనేటువంటి పదాన్ని వాడాడు అని అంటే, ఉత్తర రామచరిత్ర ప్రథమాంకంలో వాడాడు. ఉత్తర రామచరిత్ర ప్రథమాంకంలో దుర్ముఖుడు అనేటువంటి ఆయన రామునితోటి ఇట్లా చెప్తాడు, ఉపస్తువంతి దేవం పౌర జానపద ప్రజ అని అన్నాడు. పౌర అంటే ఇక్కడ పురవాసులు, జానపద అంటే గ్రామవాసులు. ఆ పురంలో ఉన్నటువంటి వాసులందరూ గ్రామవాసులే, పల్లె ప్రజలే అని ఇక్కడ పేర్కొన్నాడు. ఇదే పౌర జానపద ప్రజ అనేటువంటి పదాన్ని తీసుకొని జానపదులు పురీజనులని పేర్కొన్నాడు ఎవరైనంటే ఎర్రన. జానపదులు పురీజనులని పేర్కొన్నాడు ఎవరయ్యా అనంటే ఎర్రన. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇట్లా చూసినట్లయితే కాళిదాసు మేఘ సందేశంలో పల్లె పడుచును పట్టుకొని ఏమన్నాడనంటే, జనవదు అని అన్నాడు. ఎవరిని? పల్లె పడుచును అడుగుతున్నాడు బిట్టు. కాళిదాసు మేఘ సందేశంలో పల్లె పడుచును ఏమని పేర్కొన్నాడు?
బిట్టు జనవదు. ఏ పల్లెపడుచును అంటే కాళిదాసు మేఘ సందేశంలో జనవదు అని పల్లెపడుచును. అదే విధంగా దేశాన్ని ఉద్దేశించి ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి ఏమన్నానంటే బ్రహ్మవర్తం జనపదం, బ్రహ్మవర్తం జనపదం అని దేశాన్ని ఉద్దేశించి ప్రయోగించాడు. బ్రహ్మవర్తం జనపదం అని దేశాన్ని ఉద్దేశించి ప్రయోగించాడు ఎవరు? కాళిదాసు. ఎక్కడ? మేఘ సందేశంలో. ఇంపార్టెంట్ బిట్లు ఇవన్నీ. కాళిదాసు మేఘ సందేశములో జనవదును, జనవదు పల్లెపడుచును జనవదు అని దేశాన్ని ఉద్దేశించి బ్రహ్మవర్తం జనపదం అనేటువంటి పదాన్ని వాడము జరిగింది. ఎవరయ్యా అంటే కాళిదాసు మేఘ సందేశం. మళ్ళొకసారి చెప్తా, జాగ్రత్తగా నండి. భవభూతి ఉత్తర రామచరిత్ర ప్రథమాంకములో పౌర జానపద ప్రజాహ అని అన్నాడు. దీన్ని ఎర్రన స్వీకరించి జానపదులు పురీజనులని ఎర్రన అరణ్య పర్వంలో వాడాడు. కాళిదాసు మేఘ సందేశంలో పల్లె పడుచును జనవదు అని పేర్కొన్నాడు. అదేవిధంగా దేశాన్ని ఉద్దేశించి బ్రహ్మవర్తం జనపదం అనేటువంటి పదాన్ని పేర్కొనము జరిగింది. ఇది వరకున ఈ జానపదుల యొక్క సాహిత్యము. మరి ఇప్పుడు టోటల్ గా ఒక సాహిత్యాన్ని చూసినట్లయితే, తెలుగు సాహిత్యం అనేటువంటి చూసినట్లయితే రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. సాహిత్యము రెండు రకాలు. లిటరేచర్, టూ టైప్స్ ఆఫ్ లిటరేచర్. వాట్ ఈస్ వన్? ఈస్ మార్గ సాహిత్యము, ఒకటి మార్గ సాహిత్యము, రెండు దేశీ సాహిత్యము. చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. మార్గ సాహిత్యము దేశీ సాహిత్యం అని అంటున్నారు కదా, మార్గ సాహిత్యము దేశీ సాహిత్యం అని అంటున్నారు కదా. ఈ మార్గ సాహిత్యము అంటే ఏంటి, దేశీ సాహిత్యం అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? మార్గ సాహిత్యము అంటే ఏం లేదండి, రాజులు పండిత కవులు చేపట్టి ఆదరించినటువంటి సాహిత్యము మార్గ సాహిత్యము. రాజులు, రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానములో నన్నయ్య ఉండేటువంటి వాడు, నన్నయ్య ఆదరించినటువంటి సాహిత్యము మార్గ సాహిత్యం. పండితులు, శ్రీనాథుని యొక్క సాహిత్యము మార్గ సాహిత్యం. ఈ మార్గ సాహిత్యానికి ఇంకొక పేరు ఏంటంటే ప్రౌఢ సాహిత్యము. ఎందుకు సార్ ప్రౌఢ సాహిత్యం అని అంటున్నారు? మరి రాజులు, రాజులు పండిత కవులు ఆదరించినటువంటి సాహిత్యము అందరికీ అర్థమవుతుందా? సారమతీం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో ఆరాసి మేలునా ఇతరులు అక్షర రమ్యత నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వము నన్నయ్య బట్టు తెలుంగునను మహాభారత రచనా సంవిదురుడయ్యే జగదితంబుగన్. ఇది ప్రాబ్లం వస్తుంది. రైట్. మహాభారత రచనా సంవిదురుడయ్యే జగదితంబుగన్ అన్నాం. ఇది మార్గ సాహిత్యమా చెప్పండి, ఎస్ఆర్నో? ఇది మార్గ సాహిత్యమా ఎస్ఆర్నో? ఎస్. కవిరాజు కంఠంబుక అన్నాం. కవిరాజు కంఠంబు కౌగిలించను కదా, అది శ్రీనాథుని యొక్క పద్యం, మార్గ సాహిత్యం. ఏం తీసుకున్నా గాని
కవులు పండితులైనటువంటి కవులు రాసినటువంటి సాహిత్యము మార్గ సాహిత్యము దీనికే ప్రౌఢ సాహిత్యం అని అంటాము. ఇంకొకటి శిష్ట సాహిత్యం అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చదువుకున్నటువంటి వాళ్ళు పండితులైనటువంటి కవులు రాసినటువంటి సాహిత్యము మార్గ సాహిత్యము. రాజులు రాజుల యొక్క ఆస్థానములో ఉండి రాసినటువంటి సాహిత్యము మార్గ సాహిత్యమే. పండితులైనటువంటి కవులు రాసినటువంటి సాహిత్యం కూడా మార్గ సాహిత్యమే. కమలాక్షు నరిచించు కరములు కరములు అన్నాం. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జీవ జీవ, ఇది మార్గ సాహిత్యం అవుతుందా కాదా చెప్పండి. ఎస్సర్నో, ఇది మార్గ సాహిత్యం అవుతుందా? అవుతుంది. ఎందుకైతే ఇది పండితుడైనటువంటి ఆ పోతనామాత్యుడు రాసింది కాబట్టి. ఓకే, మరి దేశీ సాహిత్యం అని అంటే ఏంటంటే పామర జనులచే పోషింపబడినటువంటి సాహిత్యము. పామర జనులచే పోషింపబడినటువంటి సాహిత్యము దేశీ సాహిత్యం. పామర జనులు అని అంటే ఏంటంటే నిరక్షరాస్యులు. నిరక్షరాస్యులు నిరక్షరాస్యులు పోషించబడి నిరక్షరాస్యుల చేత పోషింపబడినటువంటి సాహిత్యమే దేశీ సాహిత్యము. దేశీ సాహిత్యము అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అల్లల్ల నేరల్ల నేరల్ల అల్లో నేరెడల్లో అన్న, ఇది దేశీ సాహిత్యం అవుతుందా? అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లా, ఇది దేశీ సాహిత్యం అవుతుంది. అంటే ఇక్కడ ఏం సార్ ఊకే మళ్ళీ 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 రిపీట్ అంటే, ఈ జానపద సాహిత్యానికి సంబంధించినటువంటి జానపదుల యొక్క పాటలు విన్నప్పుడు రోమాలు లెక్కబడుస్తాయండి. అది ఆ జానపద సాహిత్యం యొక్క ప్రత్యేకత. ఏదైనా ఒక పద్యం పాడినప్పుడు అంత ఆహ్లాదం అనిపించదు అనిపించదు. అట్ట జని ఖాంచ భూసురుడంబర చుంబి అన అందరు పద్యం పాడుతూ, కానీ ఏదైనా ఒక పాట తీసుకొని పాడినామనుకోండి, చిన్ని చిన్ని దానివి ఓ పిల్ల పచ్చొన్న కోసేదానా ఆకళ్ళ దూపల్లో నిన్ను కోరి వచ్చాను కాఫీ సన్నలు గాయవే చూడండి. అంటే ఆ జానప ఫోక్ స్టైలే వేరబ్బా. అంటే ఇక్కడ పామర జనుల చేత పోషింపబడినటువంటి సాహిత్యము ఏమవుతుందని అంటే, పామర జనుల చేత పోషింపబడినటువంటి సాహిత్యం ఏమవుతుందంటే దేశీ సాహిత్యం అవుతుంది. ఈ దేశీ సాహిత్యానికే ఏమని పేరు అనంటే జానపద సాహిత్యం అని పేరు. ఈ దేశీ సాహిత్యానికి ఏమని పేరయ్యా అంటే జానపద సాహిత్యం అని పేరు. జానపద సాహిత్యం అనేటువంటి దాని జానపద సాహిత్యం అనేటువంటిది రాజులు రాజుల యొక్క సమక్షంలో రచింపబడుతుందా? పామర జనుల చేత పోషింపబడుతుందా? లేదు, రాజు జానపద సాహిత్యం అనేటువంటిది రాజులు రాజుల చేత పోషింపబడుతుందా? పామర జనుల చేత పోషింపబడుతుందా చెప్పండి. జానపద సాహిత్యం అనేటువంటిది పామర జనుల చేత పోషింపబడుతుందా? రాజులు రాజులు పండిత కవుల చేత పోషింపబడుతుందా? పామరులు అమాయకమైనటువంటి జీవులు,
అమాయకమైనటువంటి జీవులు వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు చెప్తే ఎంత క్లారిటీ ఉంటుందనండి, అంత క్లారిటీ ఉంటుంది. అందుకనే మరి ఈ జానపద సాహిత్యం అనేటువంటిది ఆదరణీయ సాహిత్యమా అనాదరణీయ సాహిత్యమా? టెల్ మీ, జానపద సాహిత్యం అనేటువంటిది ఆదరణీయ సాహిత్యమా అనాదరణీయ సాహిత్యమా? ఆదరించబడినటువంటి సాహిత్యమా? ఆదరించబడినటువంటి సాహిత్యం కాదు, అనాదరణీయ సాహిత్యము, అనాదరణీయ సాహిత్యము. ఎందుకు సార్ అనాదరణీయ సాహిత్యం అని అంటున్నారు? ఎందుకంటే ఇది ఆదరించబడుతుంది, ఆదరించబడటం లేదు. రాజుల చేత రాజుల చేత ఆదరించబడుతుందా జానపద సాహిత్యం? ఎన్నో పల్లెల్లో పుడుతుంది, ఎవరు రాసిండో కూడా తెలియదు ఆ పాటని, ఎవడు రాసిండో కూడా తెలియనటువంటి స్థితి ఉంటది. హరిహరమ్మ నమ లోక సంచారి మద్దన మారేలు మానేటగడ్డ బుద్ధి నేర్పిందా పూనాచారి విద్య నేర్పిందా వీరాంగనలు చదువు నేర్పిందా సాంబస్సు కూడా అని అన్నాం. ఇది ఎవరు రాశారు? అది నేను మీకేమైనా తెలుసా? మీకేమైనా తెలుసా ఎవరు రాశారు? తెలుసా? ఇది తెలియదు. బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ ఊలలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులనైనని ఏమి అన్నాం. మరి ఈ పద్యాన్ని ఎవరు రాశారు? బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ అన్నా. ఎవరు రాశారు ఈ పాట? ఎవరు? ఉదనామాత్యులు రాశారు. మరి చూడండి, జానపద సాహిత్యానికి అంటే అనాదరణీయ సాహిత్యము, అభివ్యక్తి సాహిత్యం, అభివ్యక్తి సాహిత్యం. అలాగే జానపద గేయాలకు సంబంధించి లక్షణాలు చెప్పేటప్పుడు ఒక్కొక్క లక్షణం గురించి చెప్తుంటానండి. మరి ఇటువంటి అంటే ఇక్కడ మార్గ సాహిత్యానికి ఏమో ప్రౌఢ సాహిత్యం లేదా శిష్ట సాహిత్యం అనేటువంటి పేరుంది, దేశీయ సాహిత్యానికి ఏమో జానపద సాహిత్యం లేదా అభివ్యక్తి సాహిత్యం అనేటువంటిది ఉన్నది. మరి ఇటువంటి జానపద సాహిత్యాన్ని ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు మార్గ సాహిత్యమా దేశీయ సాహిత్యమా చెప్పండి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది దేశీయ సాహిత్యము. ఇప్పుడు వచ్చేసినాం లైన్లకు వచ్చేసినాం. అంటే ఇప్పుడు జానపద సాహిత్యం దేశీయ సాహిత్యానికి మరొక పేరు జానపద సాహిత్యం. ఇప్పుడు జానపద సాహిత్యం గురించి చూద్దామండి. జానపద సాహిత్యం ఓకే సార్, సాహిత్యమే సార్, ఏం లేదు. వాళ్ళు చెప్పినటువంటి పాటలు గేయాలు, వాళ్ళు చెప్పినటువంటి సామెతలు, వాళ్ళు చెప్పినటువంటి పొడుపు కథలు, వాళ్ళు చెప్పినటువంటి కథలు, వాళ్ళు చెప్పినటువంటి కథాగేయాలు, వీటన్నిటినీ దేనికి చెప్తామనంటే జానపద సాహిత్యం కింద చెప్తాం. ఓకేనా? మరి ఈ జానపద సాహిత్యాన్ని ఔత్తరాహులు అంటే ఉత్తర భారతదేశం వాళ్ళు, ఔత్తరాహులు అనంటే ఉత్తర భారతదేశం వాళ్ళు ఏమని పేర్కొన్నారు అనంటే గ్రామ్ సాహిత్య అని పేర్కొన్నారు. అంటే మనమేమో జానపద సాహిత్యం అని పిలుస్తాం కదా, ఉత్తర భారతదేశం వాళ్ళు ఏమని పిలుస్తారంటే జానపద సాహిత్యాన్ని గ్రామ్ సాహిత్య, లేదా ఇంకొక పేరు కూడా ఉంది లోక్ సాహిత్య. లోక్ అంటే ప్రజలు, లోక్ సాహిత్యని పిలుస్తారు. ఎంత బాగుంటుందని అంటే అసలు జానపద సాహిత్యంలో ఉన్నటువంటి పాటలు వింటుండాలి కానీ మనం ఆ వినము, అస్సలు వినము. ఆ పాటలే మనకు నచ్చవు. సినిమాలో టీవీలో జానపద సాహిత్యం సంబంధ ఫోక్ సాంగ్స్ వస్తుంటే ఎవరు వినరు, కానీ మా నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావా, అబ్బో
చూస్తుంటారు నోరలో పెట్టి మనకి. బుట్ట బొమ్మ అంటే చూస్తారు, బుట్ట బొమ్మ అని చూస్తారు. ఓరోరు యోగి నన్ను సంపేయిరా పిస్కేయిరా దులిపేయిరా అంటే అట్లాంటి పాటలంతా చూస్తారు మనం. అందుకే నేను చెప్పాను, నేను ఇక్కడ జానపద సాహిత్యాన్ని అనాదరణీయ సాహిత్యం అని అన్నారు. ఆదరణీయమైనటువంటి సాహిత్యము కాదు, అనాదరణీయమైనటువంటి సాహిత్యము. ఈ ఇటువంటి జానపద సాహిత్యాన్ని, ఇటువంటి జానపద సాహిత్యాన్ని అవతారాయులు గ్రామ సాహిత్యం లేదా లోక్ సాహిత్యం అనేటువంటి పేర్లతోటి పిలుస్తున్నారు. అదేవిధంగా కన్నడిగులు, కన్నడ దేశస్థులు ఏమన్నారంటే కన్నడిగులు జనపద సాహిత్యం అని పిలిచారు. జనపద సాహిత్యం ఓకేనా, జనపద సాహిత్యం అనేటువంటి పేర్లతోటి పిలిచడము జరిగింది. మరి జనపద సాహిత్యాన్ని శాబ్దిక కళ లేదా వాగ్రూప కళ అని పిలుస్తారు. శాబ్దిక కళ లేదా వాగ్రూప కళ, ఎందుకంటే శబ్దాలు వాగ్రూపము, వాక్ రూపంలో మాటల రూపంలోనే ఈ కళ ఉంటుంది, కానీ ఎక్కడా రాయబడలేదు, ఎక్కడా రాయబడలేదు, ఎక్కడ రాయబడలేదు. ఎక్కడైనా జానపద సాహిత్యం సంబంధించినటువంటి పాటలు ఎక్కడైనా రాసిన రాయబడ్డాయంటే ఎక్కడ రాయబడలేదు. ఎవరు రాసిరు అంటే ఎవరు చెప్పలేము. చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా అనే పాటని రాసింది ఎవరు? దేశీ పాట అనేది దేశీ సాహిత్యమా మార్గ సాహిత్యమా చెప్పాలి ఇప్పుడు. చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా, ఇది ఒక సినిమాలో ఒక పాట, డాక్టర్ సినారాయణ రెడ్డి గారు రాసింది ఈ పాటని. తోటలో నా రాజు తొంగి చూసెను నేడు, అర్థమైంది, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. జానపద గేయాలకు కర్త ఉండడు, దేశీ సాహిత్యం ఎట్లయితుంది? కాదు ఓకేనా, రైట్, కాదు. మరి జానపద సాహిత్యాన్ని శాబ్దిక కళ లేదా వాగ్రూప కళ అని అంటారు. మరి జానపద సాహిత్యాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలిచారు. తర్వాత వీడియోలో మనము జానపద సాహిత్యానికి సంబంధించి ఎవరెవరు ఏ ఏ పేర్లతో పిలిచారు, మరి ఇంపార్టెంట్ జానపద సాహిత్యానికి సంబంధించి పేర్లు ఇంపార్టెంట్ అవి తర్వాత వీడియోలో మనము తెలుసుకుంటాం. వాటిని తర్వాత వీడియోలు, అన్ని వీడియోలు చూడాలండి, ఎవరు ఏ వీడియోని కూడా మిస్ చేసుకోకండి ఓకేనా, రైట్ అండి.